హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు గోదావరి ఆడపడుచు వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్. చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ బర్త్డేస్కి ఇంట్లోనే ఈ కేక్ ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు: ఒక బోర్బాన్ బిస్కెట్ ప్యాకెట్, అలాగే బేకింగ్ సోడా, ఒక గ్లాస్ మిల్క్, ఇంకా డ్రై ఫ్రూట్స్. నేను బాదం జీడిపప్పు తీసుకున్నాను, మీరు ఇంకా పిస్తా అవి కూడా తీసుకోవచ్చు. ముందుగా ఈ బిస్కెట్స్ అన్నిటిని ఇలా ముక్కల కింద చేసుకొని మిక్సీ చేసుకోండి. బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలండి. అసలు ఎక్కడ కూడా ముక్కలు అనేవి మనకి తగలకూడదన్నమాట. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు షుగర్ తీసుకోండి. ఈ పౌడర్లోకి షుగర్, అలాగే ఒక స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఒక బర్నర్ కానీ ఇసుక కానీ వేసి, లేదంటే సాల్ట్ కానీ వేసి ప్రీహీట్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఈ పౌడర్ని, షుగర్ని, అలాగే బేకింగ్ సోడాని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పాలు యాడ్ చేసుకోండి. గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోవాలండి, అంతా ఒకేసారి యాడ్ చేసేసుకోకూడదు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి పౌడర్ని. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో మిక్స్ చేసుకోండి, లేదంటే స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ, చూసారు కదా ఈ కన్సిస్టెన్సీకి రావాలండి. ఇప్పుడు ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదు అంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ గిన్నె అంతటికి బాగా రాసుకోండి. ఇప్పుడు దీనికి మైదా వేయండి. ఇలా చుట్టూరు మైదా చల్లుకోండి. ఎక్సెస్ మైదా ఉంటే తీసేసేయండి. చూసారు కదా, పేపర్ పెడుతున్నాను. ఏం లేదండి, బటర్ పేపర్ లేకపోతే ఒక పేపర్ తీసుకొని ఆయిల్ రాసేసి ఇలాగా షేప్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ అంతటిని వేసుకొని ఒక 3 టైమ్స్ ఇలా కొట్టండి. ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్నాం కదండి ఈ గిన్నెలో, మన కేక్ మిక్స్చర్ని పెట్టేసేయండి. పెట్టేసి ఒక 50 to 60 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోండి. ఒక 1/2 అవర్ అయిన తర్వాత తీసి చూసుకోండి. నేను 50 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా అంటుకోకుండా చాక్కి వచ్చిందండి. ఇప్పుడు చాక్తో చుట్టూరు కోసుకోండి. మనం ప్లేట్లోకి తీస్తే వచ్చేస్తుంది. కింద మనం పేపర్ వేసాం కదా, ఆ పేపర్ ఇప్పుడు తీసేసేయండి, వచ్చేస్తుంది. అంతేనండి, మన కేక్ రెడీ. ఎంతో ఫ్లఫీగా, చాలా టేస్టీగా, వితౌట్ ఎగ్, వితౌట్ ఓవెన్ అండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. చూసారు కదా, చాలా ఫ్లఫీగా వచ్చిందండి కేక్. అయితే టేస్ట్ కూడా సూపర్ ఉందండి, ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.